నచ్చేసిన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో అందరూ ఎట్లున్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇప్పటిదాకా అయితే నాకు ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అట్లానే ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత పక్కన బెల్ఐకన్ కూడా క్లిక్ చేయండి. నేను చేసి ప్రతి ఒక్క వీడియో మీ దాకా నోటిఫికేషన్ రాదన్నమాట. సో ఈరోజు వీడియో అయితే చాలా సింపుల్గా ఉంటుంది. అబ్బాయి వేసుకుని వేసేటప్పుడు అయితే నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. ఏదైతే వర్క్ నేను మీకోసం నేర్పించాలని చెప్పి నేను నేర్చుకుంటాను ఫస్ట్ థింగ్, ఆ వేసేటప్పుడు ఆ హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా అనిపిస్తే ఇరిటేషన్ వస్తుంది. కానీ ఇది వేసేటప్పుడు అయితే నాకు అసలు అట్లా అనిపించలేదు. చాలా సింపుల్గా అనిపించింది. చూసినప్పుడు అయితే ఈ వర్క్ ఇట్లేస్తారా అనిపించింది. దాని అది వేసే కొద్దీ మంచిగా అనిపించింది అనమాట. సో అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది నేను చూపించాలనుకుంటున్నా. సో దానికోసం అయితే ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసేసుకున్నా. దాని తర్వాత యాంటిక్ గోల్డ్ కలర్ది జరీ థ్రెడ్ అనేది రెండు వరుసలు చైన్ స్టిచ్ అనేది కుట్టేసుకున్నాను అనమాట. సో ఇదైతే కామన్ కాబట్టి సో ప్రతి దాంట్లో నేను చెప్తూనే ఉంటాను. సో అదేవిధంగా మళ్ళీ గ్లూ అనేది అతికిచ్చేసుకొని బార్డర్ లైన్ కోసం అని చెప్పేసి నేను గ్రీన్ కలర్ది బాల్ చైన్ లేస్ అనేది ఈ విధంగా అతికిచ్చేసుకున్నాను అనమాట. సో దాని తర్వాత వచ్చేసి నేను మళ్ళీ గ్లూ అనేది పెట్టేసేసుకొని నేను మల్టీ కలర్ది డోరీ తీసుకున్నాను అనమాట ఈసారి. సో ఆ మల్టీ కలర్ది స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కూడా కంపల్సరీగా గ్లూ అనేది అతికిచ్చేసేసుకొని మనం ఈ విధంగా కొంచెం అడిషనల్గానే కొంచెం పైన అలాగే కింద కూడా థ్రెడ్ అనేది ఎక్కువగా వదిలేసి అతికించుకోవాలన్నమాట. దాని తర్వాత మళ్ళీ గ్లూ అతికిచ్చేసి సేమ్ గ్రీన్ కలర్ది నేను బాల్ చైన్ లేస్ అనేది అతికిచ్చేసిన అనమాట. ఏదైతే స్టార్టింగ్ మనము చైన్ స్టిచ్ కుట్టుకున్నాం కదా, సో దాన్ని మళ్ళీ కూడా చైన్ స్టిచ్ అనేది మళ్ళీ తర్వాత కుట్టేసుకొని రెండు వరుసలు ఫినిషింగ్ అనేది ఇచ్చేసిన అనమాట. సో దాని తర్వాత వచ్చేసి నేను కొంచెం మీడియం సైజ్వి బ్లూ కలర్వి కుందన్స్ రౌండ్ షేప్ అనేవి తీసుకున్నాను అనమాట. దాని తర్వాత వైట్ కలర్వి కూడా తీసుకున్నా. సో వీడియోలో చూపిస్తున్నట్టు నేను మధ్యలో అయితే బ్లూ కలర్వి దాని చుట్టూరా కూడా 6 వైట్ కలర్ కుందన్స్ అనేటివి నేను అతికించుకున్నాను అనమాట. సో ఒక ఫ్లవర్ మాదిరిగా వస్తాయన్నమాట ఇది. సో కొంచెం గ్యాప్ అనేది కొద్ది కొద్దిగా వదిలేసుకొని మరీ దగ్గరగా కాకుండా మరీ దూరంగా కాకుండా కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఒకవేళ వేసుకోవాలనుకున్నా కూడా ఈ విధంగా గ్యాప్ అనేది పెట్టి కుందన్స్ అనేటివి అతికిచ్చేసుకోవాలన్నమాట. సో ఈ రకంగా మొత్తం కూడా వైట్ కుందన్స్ అనేటివి 6 పడ్డాయి. సో దాని చుట్టూ కూడా నేను అతికి చేసిన అనమాట. సో మళ్ళీ కొంచెం గ్యాప్ అనేది వచ్చేసి ఈ విధంగా మళ్ళీ సేమ్ అదే విధంగా కంటిన్యూ చేసిన అనమాట. సో ఎండింగ్ వరకు మనకు అదే విధంగా అతికి చేసుకోవాలన్నమాట. సో ఇది రౌండ్ నెక్కుకైనా లేదంటే పాన్ నెక్ అంటారు కదా దానికైనా కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట. నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నా కాబట్టి బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇదే వస్తుంది అనమాట. అట్లనే హ్యాండ్స్కి కూడా ఇలాగే వస్తుంది. సో ఈ విధంగా మొత్తం అయితే అతికిచ్చేసేసిన కదా. సో ఇక్కడ వచ్చేసి నేను చైన్ స్టిచ్ అనేది కుట్టుకున్నాను అనమాట. ప్రీవియస్లో రెండు వీడియోస్లో కూడా చైన్ స్టిచ్ ఎట్లేసుకోవాలని చెప్పేసి నేను వీడియోస్ చేశాను. సో చూడండి, వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఐ కార్డ్లో కూడా ఇస్తా పైన, అట్లనే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తా. సో చైన్ స్టిచ్ అనేది తొందరగానే అయిపోతాయి కాబట్టి నేను చైన్ స్టిచ్ అనేది వేసుకున్నా. కావాలంటే మీరు జర్దోసీతో కూడా ఈ చుట్టూర కూడా కుట్టేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఈ విధంగా అవుట్లైన్ మళ్ళీ ఒకసారి అయితే నేను ఇచ్చేసిన అనమాట. సో ఇంకొక బార్డర్ లైన్ వేసుకోవడం చెప్పేసి నేను ఈ విధంగా అవుట్లైన్ అనేది డ్రా చేసేసుకొని గ్లూ పెట్టేసుకొని ఈ విధంగా గోల్డ్ కలర్ది బాల్ చైన్ లేస్ అనేది అయితే అతికి చేసిన అనమాట. దాని తర్వాత రొటీన్గా ఎప్పుడు స్టోన్ లేసే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా పర్ల్స్ది కూడా మనకు లేస్ అనేది దొరుకుతాయి అనమాట. సో ఇది కూడా ఒక 20 రూపీస్ మీటర్ అట్లా ఉంటుంది, కొన్ని దగ్గర 15 రూపీస్, అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక రకంగా ఉంటుంది అనమాట. సో దీన్ని నేను ఈ విధంగా అతికిచ్చేసేసిన గ్లూ అనేది పెట్టేసి మళ్ళీ తర్వాత సేమ్ మళ్ళీ బాల్ చైన్ లేస్ అనేది గోల్డ్ కలర్ది అతికిచ్చేసిన. దాని తర్వాత జర్కన్ స్టోన్స్ అనేటివి అతికించుకోవడం కోసం అని చెప్పి ఈ రింగ్స్ అనేటివి తీసుకున్నా అనమాట. వీటిని ఎక్కడైతే మనకు ఫ్లవర్స్ వేసుకున్నాం కదా కుందన్స్ పెట్టి, దాని పక్కన గ్యాప్ ఉంది కదా, అక్కడ నేను గ్లూ అనేది కొంచెం ఎక్కువనే పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఆ రింగ్స్ అన్నిటిని కూడా అతికిచ్చేసుకున్నా అనమాట. సో దాని తర్వాత వచ్చేసి ఎక్కడైతే మనం సెకండ్ బార్డర్ లైన్ గీసుకున్నాం చూడండి, అక్కడ ఇట్లానే సేమ్ కొంచెం గ్యాప్ అనేది ఒక 0.5 సెంటీమీటర్ అంత గ్యాప్ అనేది వదిలేసి మళ్ళీ కుందన్స్ అనేటి సేమ్ ఈ జర్కన్ రింగ్స్ అనేటివి నేను అతికిచ్చేసిన అనమాట. ఏవైతే మళ్ళీ రింగ్స్ అతికించుకున్నామో వాటి మధ్యలో నేను బ్లూ కలర్ కుందన్స్ అనేటివి నేను అతికిచ్చేసిన అనమాట. సో ఇది ఒక ముగ్గులాగా వస్తుంది అనమాట అవుట్లైన్ వచ్చేసి. సో ఇది కొంచెం బార్డర్ అనేది పెద్దగా ఉంటుంది. సో సేమ్ యాజ్ యూజువల్గా మీరు ఇదే రకంగా బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు అనమాట.
సో ఇదంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే వాటిని కుట్టుకోవాలన్నమాట. అంతకంటే ముందు నేను చైన్ స్టిచ్ అనేది ముగ్గులాగా అని చెప్పాను కదా, ఈ విధంగా ముగ్గులాగా సిల్వర్ కలర్ది జరీ థ్రెడ్ తీసుకొని వేసేసిన అనమాట. సో చైన్ స్టిచ్ అనేది ఏదో ఎన్నో రకాలుగా వేసుకోవచ్చు, ఒక చైన్ స్టిచ్ అనేది మీకు వస్తే మాత్రం చాలా రకాలుగా వేసుకోవచ్చు అనమాట. సో ప్రతి వీడియోలో చైన్ స్టిచ్ చూపించడం ఎందుకంటే నేను చూపించట్లేదు, జస్ట్ మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం మాత్రమే నేను ఈ విధంగా చైన్ స్టిచ్ ఉపయోగకుండా స్కిప్ చేసిన అనమాట. సో తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఐ కార్డులో ఇస్తే అట్లనే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ప్రీవియస్ వీడియోలో నేను చైన్ స్టిచ్ మీదనే చేశాను అనమాట, ఒకసారి చూడండి. ఓకే, దాని తర్వాత రింగ్స్ అనేవి మనకు హోల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా మనము కుట్టుకోవాలన్నమాట. సో దాని తర్వాత వాటిపైన మనము జర్కన్ స్టోన్స్ అనేటివి అతికించేసుకుంటాము. అట్లనే ఏదైతే బాల్ చైన్ లేసు, పర్ల్ చైన్ ఇవన్నీ కూడా అతికించుకున్నాం కదా, వాటన్నిటిని కూడా ఖచ్చితంగా కుట్టుకోవాలన్నమాట. లేకపోతే మనకి ఏదైనా తట్టుకున్నా కూడా తొందరగా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి ఖచ్చితంగా అన్నిటికీ కూడా టాకాలు అనేటివి వేసేసుకోవాలి. అట్లనే స్టార్టింగ్ బాల్ చైన్ లేస్ కానీ, డోరిక్ కానీ, ఎక్కడైనా సరే కుట్టుకునేవి ఏవి ఉన్నా కంపల్సరీగా సేమ్ కలర్ థ్రెడ్ అనేది తీసేసుకొని కుట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, అప్పుడైతే మనకు కొంచెం ఎక్కువ రోజులు కూడా ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మొత్తం అయితే ఈ విధంగా కుట్టేసేసుకొని నేను స్టోన్స్ అనేటివి అతికిచ్చేసుకున్నాను అనమాట. స్టోన్స్ అనేటివి ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం గ్లూ అనేది ఎక్కువని పెట్టేసుకొని వాటిని అతికిచ్చేసుకుంటాను. సో ఇవన్నీ ఊడిపోతాయి అనేసి అయితే అస్సలు టెన్షన్ పడద్దు. ప్రతి వీడియోలో నేను చెప్పేదే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి ఐరన్ చేయండి, బట్టకే చాలా స్ట్రాంగ్గా స్టిక్ అయి ఉంటాయి అన్నమాట. సో సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్ అట్లనే హ్యాండ్స్కి వస్తుంది. మీకు కొంచెం ఎల్బో వరకు హ్యాండ్స్ కావాలి అంటే ఈ బార్డర్ లైన్ ఇదే అలాగే వేసేసుకొని మనం మధ్య మధ్యలో బుటీస్ లాగా ఫ్లవర్స్ వేసాం కదా అవి అక్కడక్కడే వేసేసుకుంటే చాలా చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. లేదు మనకు రెండు ఈ బార్డర్స్ వద్దు అనుకుంటే సింగిల్ బార్డర్ లాగా అయినా కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో ఇది మీకు నచ్చితే మీరు రెండు కూడా ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఫైనల్గా అయితే లుకౌట్ ఎట్లా ఉందన్నమాట, నాకైతే తోచిన నా క్రియేటివిటీతో ఈ విధంగా వేసాను. సో మీకు నచ్చిందా, నచ్చితే ఒక లైక్ కొట్టేసేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ లాగా మీ దాకే వస్తాను అనమాట. సో ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ ముందు కూడా నన్ను ఇట్లనే సపోర్ట్ చేశారని అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తుంది. మీ తెలంగాణ పిల్ల అప్పటి వరకు అయితే ఉంటుంది, బై బై.